हेलो फ्रेंड्स नमस्ते अंडी ना पेर लक्ष्मी अंडी वेलकम टू लक्ष्मीज गार्डन रोजुक बंति मोक्कनी एला पेंचुकोवालो टेर्रस गार्डन मीद दानिकि एमेम केर तीसुकोवाली एमेम फर्टिलाइजर्स वाडानु चीडपीडलु एला कंट्रोल चेसुकोनु पुव्वुलु पेद्दगा रावालंटे एं चेयालि मीतो षेर चेसुकुंटानंडी। मुंदुगा ना बंति मोक्कलनु चूडंडी ఈ బంతిలో రెండు రకాలనండి, ఒకటి ఆఫ్రికన్ బంతి, రెండు ఫ్రెంచ్ బంతి అండి। ఆఫ్రికన్ బంతి అంటే పొడవుగా పెరుగుతుంది, ఫ్రెంచ్ బంతి అంటే ఇలాగ హైబ్రిడ్గా పొట్టిగా ఉంటుందండి। ఇదొక రకమైన బంతి అండి, దీని కారం బంతి అంటారు, ప్రాంతాలను బట్టి దీని కుంకుమ బంతి అని కూడా అంటారు। ఈ మొక్కని మూడు రకాలుగా పెంచుకోవచ్చు మనము, ఒకటి విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు, రెండు ముదురు కొమ్మను నాటుకోవచ్చు, మూడు నర్సరీని తెచ్చి ఈ మొక్కని నాటుకోవచ్చు। విత్తనాల ద్వారా పెంచుకోవాలంటే మనం మంచి ఫ్లవర్ని ఒకటి తీసుకొని దాన్ని నీడ ప్రదేశంలో ఎండబెట్టుకొని ఆ విత్తనాలు మనం ఆ కుండీలోనే చల్లుకోవాలి। చల్లుకున్నాక అది 20 లేక 15 రోజుల్లో మనకి మొక్కలు జెర్మినేట్ అవుతాయి। ఆ మొక్కల్ని మనము ఒక 5 లేక 4 ఇంచెస్ పొడవు పెరిగినాక మనం వేరే కుండీలో నాటుకోవాలి। ఇదిగోండి ఇంత మొక్కలు అవుతాయి, అవి నాటుకున్నాక దీని పాట్ మిక్సింగ్కి వచ్చేటప్పటికి 60% గార్డెన్ సాయిల్, 10% కోకో పిట్, 10% ఇసుక కలుపుకోవాలండి। ఒక 20% మనం వర్మి కంపోజ్ చేసుకొని మొక్కని నాటుకోవాలి। ఒక స్పూను బోన్ మీల్, ఒక స్పూను ఎప్సమ్ సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని మొక్కని నాటుకోవాలి। మనము ఎక్కువ వర్మి కంపోజ్ చేసామంటే ఈ మొక్క గుబురుగా పెరిగిపోతుంది, ఆకులు అవి మొగ్గలు రావు, అందుకనే మనం వర్మి కంపోజ్ తక్కువ వేసుకోవాలి ఈ మొక్కలకి। నెలకొకసారి కొద్ది కొద్దిగా వర్మి కంపోజ్ అన్న లేకపోతే పశువుల ఎరువన్న లేకపోతే కిచెన్ వేస్ట్ కంపోజ్ అన్న వేసుకోవాలి। దీనికి రెగ్యులర్గా వాటరింగ్ ఇచ్చుకోవాలండి। ఎండ విషయానికి వచ్చేటప్పుడు దీనికి 7 to 8 అవర్స్ ఎండ కంపల్సరీ ఉండాలండి వింటర్లో, అదే ఎండాకాలంలో అయితే దీనికి షేడెడ్ ప్రదేశంలో పెట్టుకోవాలి, లేకపోతే మొక్క ఎండిపోతుంది। ఇదిగోండి నా మొక్క ఆల్రెడీ ఒకటి ఎండిపోయింది। ఈ బంతి నారిని మనము సెప్టెంబర్లో ఒకసారి చల్లుకోవచ్చు, ఫిబ్రవరిలో ఒకసారి చల్లుకోవచ్చు అండి। ఈ బంతి పూలు ఇదివరకు పొలాల గట్ల మీదను మన పెరటి తోటలోనే పెంచుకుండేవాళ్ళం, ఇప్పుడు ఈ టెర్రస్ గార్డెన్ మీద కూడా మనం బంతి మొక్కల్ని పెంచుకుంటున్నాము। దీనికి చీడపీడలకు వచ్చేటప్పటికి దీనికి పేనుబంక తెల్లనల్లి ఎక్కువ వస్తుందండి, దీనికి కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఎక్కువ వాటర్ వేసామంటే ఈ మొక్క కూడా కుళ్ళిపోతుంది, వాటర్ చూసుకుంటూ ఇచ్చుకోవాలి మనం వింటర్లోని। దీనికి వేప నూనె కంపల్సరీగా 15 రోజులకోసారి చల్లుకుంటూ ఉండాలి, లేకపోతే పసుపు నీళ్ళన్నా చల్లుకోవాలి, లేకపోతే పుల్ల మజ్జిగనన్నా స్ప్రే చేసుకోవాలి। ఈ ఫ్రెంచ్ బంతి వచ్చి అంటే హైబ్రిడ్ బంతి వచ్చి మనకి నార వేసుకున్న 60 డేస్ కల్లా ఫ్లవర్స్ వస్తాయి, అదే మనకి పొడవు బంతి అయితే నార నాటుకున్న 120 డేస్కి మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది। మనకి ఈ ఫ్రెంచ్ బంతికి మొగ్గలు మొగ్గలు ఎక్కువ రావాలంటే ఈ తలలు తుంచక్కర్లేదు, అదే మనకి ఆఫ్రికన్ బంతికి అయితే ఇలాగ తలలు తుంచేస్తూ ఉంటే మనకి గుబురుగా పెరిగి బాగా మొగ్గలు వస్తాయి। ఈ బంతి మొక్కకి చిన్న చిన్న పురుగులు, ఒక పచ్చ పురుగులు వస్తాయండి, అవి ఆకుల మీద గుడ్లు పెట్టేస్తాయి, ఈ మొగ్గలను కూడా తినేస్తాయి, మనం చూసుకుంటూ ఎప్పటికప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి। ఈ బంతి మొక్కల్ని డెకరేషన్లోనే మనం తోరణాల కింద కూడా వాడుకుంటాము। ఈ బంతి పూలని టెర్రస్ గార్డెన్ మీద పెట్టుకుంటే మనకి పాలినేషన్కి కూడా ప్రాబ్లం ఉండదు, ఇవి పాలినేటర్స్ని అట్రాక్ట్ చేస్తాయి। మన దగ్గర కడుగు నీళ్లు పాడేయకుండా రెగ్యులర్గా ఈ బంతి మొక్కలకి ఇచ్చుకోవచ్చు సమ్మర్లోనే లిక్విడ్ ఫెర్టిలైజర్ కింద। మనకి ఈ బంతిపూలు మార్కెట్లో ఆగస్ట్ నుంచి వరలక్ష్మి వ్రతము, వినాయక చవితి, బతుకమ్మ పండుగ, దసరాకి, సంక్రాంతికి అలాగ త్రోట్ దీరు బంతిపూలు మనకి కనిపిస్తూ ఉంటాయి। ఈ బంతిపూలు చాలా అందంగా ఉంటాయి మనం టెర్రస్ గార్డెన్ మీద పెంచుకుంటే, పెంచుకోవడం కూడా చాలా ఈజీ అండి। చిన్న చెట్లకు చూడండి ఎన్నెంత ఎన్ని మొగ్గలు వచ్చినాయో, మనం వీటిని కూడా చాలా కేర్ఫుల్గా పెంచుకుంటే మనకి చక్కగా త్రోట్ దీరు వీటి నుంచి కూడా మనము పువ్వులు తీసుకోవచ్చు। ఇదండి ఈరోజు బంతి మొక్క గురించి మీతో షేర్ చేసుకున్నాను। నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, నమస్తే।